नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुकु थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं मकरोनी यूज चेस्तू पास्ता स्पाइसीगा टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दां। चाला चाला स्पाइसी अयिनटुवंटि पास्तानी मनं टेस्टीगा इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दां। దీని కోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకొని మకరోని ట్యూబ్స్ ని కూడా మనం యాడ్ చేసుకొని తీసుకుందాం। ఒక కప్పు తీసుకున్నానండి, అది 4 మెంబర్స్ కి మనకి సరిపోతుంది। నేను 4 ప్లేట్లు చేయడం కోసం చూపిస్తున్నాను। ఒక కప్పు మకరోని ట్యూబ్స్ అయితే సరిపోతాయి। దీన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందామండి। చూడండి కుక్ అయిపోతున్నాయి కదా, ఇలా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని ఒకసారి కలిపి మీరు వాటిని ప్రెస్ చేసి చూడండి। ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు ఈజీగా విరిగిపోతే అవి కుక్ అయినట్టు। అంతవరకు కుక్ చేసుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టెయిన్ చేసుకుందాం। స్టెయిన్ చేసి వీటిని పక్కకు ఉంచుకుందాం। ఇప్పుడు మనం స్టవ్ పైన వేరొక బౌల్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకుందాం। ఈ బౌల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల ఆయిల్ తీసుకుంటున్నానండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదే విధంగా ముందుగా కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్ ని కూడా మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం। ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మనం లైట్ గా కుక్ చేసుకుంటే సరిపోతుందండి। చూడండి ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి బటానీలను తీసుకున్నానండి। మీరు కావాలంటే క్యారెట్ క్యాప్సికం లాంటివి కూడా కట్ చేసి తీసుకోవచ్చు। బటానీలు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటున్నానండి। అదే విధంగా కట్ చేసినటువంటి టమాటాలను ఒక కప్పు యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి salt కూడా యాడ్ చేశానండి, ఆ క్లిప్పింగ్ మీ క్లియర్ గా అవపియలేదు। సో salt కూడా యాడ్ చేసుకొని మనం ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం। ఇలా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పౌడర్ అండి 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం। నేను గ్రీన్ చిల్లీ ఆల్్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను। ఇలా కంప్లీట్ కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి మకరోనీ ట్యూబ్స్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం। మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీకి ఈ మకరోనీ ట్యూబ్స్ ని కూడా కంప్లీట్ కలుపుకుందాం। చూడండి ఇలా కంప్లీట్ మనం కలుపుకొని వాటిని చూడండి బాగా కలిసిన తర్వాత మనం వీటిలోకి సోయా సాస్ ఒక 2 టీ స్పూన్స్ సోయా సాస్ ని కూడా యాడ్ చేసుకుందాం। అదే విధంగా 1 టీ స్పూన్ ధనియా పౌడర్, లెమన్ జ్యూస్ ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి। 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకుందాం। చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది। లాస్ట్ కు వేసే పౌడర్స్ అనేవి మనం స్ప్రింక్లింగ్ చేసినట్టు కలుపుకుంటే బాగా స్ప్రెడ్ అవుతాయండి। కంప్లీట్ మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతాయి। ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన పాస్తా అనేది రెడీ అయిపోయింది। ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి। మనం ఫైనల్ గా కొత్తిమీరని స్ప్రింక్లింగ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన పాస్తా అనేది రెడీ అయిపోయింది। ఇది
చాలా స్పైసీగా ఉంటుందండి. ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది. ఒక కప్పు పాస్తా ట్యూబ్స్ అయితే ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోయింది. ఇది సర్వ్ చేసుకొని తినడమే, తిని ఎంజాయ్ చేయడమే ఫ్రెండ్స్. ఉంటాను మరి.